బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున బయటికి పంపించేయండి అవుట్ ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్ సోషల్ మీడియాలో డిమాండ్ సో కదా చూపిస్తాం బాబు లో ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్ అక్రమ కట్టడా దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్ ను తెలుగు షో నిర్వాహకులు తక్షణమే మార్చాలి లేదు హౌస్ మేట్స్ టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరి ఎలిమినేట్ చేయాలి ఉన్నదా సిస్టమ్ అది హోస్ట్ ఎలిమినేట్ చేయవచ్చా టీవీ హోస్ట్ ని ఓట్లు వేయచ్చా సాధారణ జనం వేసే అవకాశం లేదు కావచ్చు మరి సాధారణ జనం అయితే ఎవరు లోపల ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వచ్చు కదా కంటెస్టెంట్స్కి వేయచ్చు ఓట్లు ఇట్ల వేస్తే హోస్ట్కి ఓటేసే సిస్టమ్ లేదు మరి తీసుకొస్తే నాగార్జున హెల్మెట్ చేయాలని ఎక్కువ వస్తాయి కావచ్చు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే సో తెలుగు రాష్ట్రంలో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది మరో వారం రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎనిమిది గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది సెప్టెంబర్ తేదీ నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సీజన్ మొదటి ఎపిసోడ్ ప్రసారం అవుతుంది కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు కంప్లీట్ అనేటు సమాచారం అనూహ్యంగా అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయింది ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై సంచలన ఆరోపణలు భూ కబ్జాలకు పాల్పడిన నాగార్జునను బిగ్ బాస్ హోస్ట్ గా పెట్టొద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి ఒకవేళ నాగార్జునను బిగ్ బాస్ హోస్ట్ గా పెడితే వీక్షకులు బిగ్ బాస్ డిమాండ్లు వినిపిస్తున్నాయి సినిమాల్లో వచ్చే డబ్బులు జాలవా స్థలాలు ఆక్రమించాల్సిన ప్రకృతి ఎందుకు ఇప్పటిదాకా తినదంతా కక్కించాల్సిందే సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు ఇంకొక డిమాండ్ ఏంటంటే నాగార్జున ఎన్కన్వెన్షన్లు చేయాలంటే అంతా ఇంత కాదు కోటి రూపాయలు చెప్పినా కదా ఒకరోజు కరెక్ట్ కాదు కనుక నడుస్తే ఇప్పుడు చూడండి ఇరవై పిల్లలే ఉన్నాయంట ఆల్రెడీ కూల్చేసిరు కదా ఈ మంచి రోజుల కారణంగా ఇరవై పెళ్ళిళ్ళే ఉన్నాయంట ఈ మధ్యకాలంలో వాళ్ళు ఒక్కొక్కరు అడ్వాన్సులే సుమారుగా ముప్పై నాలుగు లక్షలు చెల్లించారట అడ్వాన్సులే అంటే ఎంత ఉండాలి దాన్ని రేటు యావరేజ్గా ఫంక్షన్ నడిస్తే రోజుకో కోటి రూపాయలు ఈజీగా సంపాదించగలుగుతాడు ఆయనకి ఇక్కడ ఇబ్బందల్లా కన్స్ట్రక్షన్ అనేది కాదాడా ఆయన పరువు పోతుంది నాకు పరువు భంగం కలుగుతుందని పదే పదే కుయ్యో మొత్తుకుంటున్నాడు నా వ్యక్తిత్వ జరుగుతుంది నా పరువు పరువు పోతుంది అక్రమార్కుడు అవినీతి పడని చెప్పిన వేసే అవకాశం ఉందని భయపడి పదే పది చోట క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అందరికీ తెలిసిన విషయమే నేను కూడా నాగార్జున ఆపదించి ఆయన ఏదో తప్పు చేసినా అని చెప్పి అంటే తప్పు చేసిండు కబ్జాని తప్పే కానీ ఇంకేదో వ్యక్తిగతంగా అయితే ఎవరికీ లేవు సో ఇక్కడ విషయం ఏంటంటే ఆయనకు సంబంధించి హోస్ట్ గెలినేట్ చేయాలని ఒక విషయం ఇంకోటి ఆయన ఇన్ని రోజులుగా అక్రమంగా సంపా తీసుకున్నటువంటి ఆ భూమి కారణంగా కట్టడం కారణంగా డబ్బులు ఎన్ని సంపాదించిండో వాటిని రికవర్ చేయాలని కొత్త డిమాండ్ నినబడుతుంది మరి సాధ్యమవుతుందా కాల తెలియదు కానీ ఆయన మూడు ఎకరాలన్నర నాలుగు ఎకరాల వరకు కబ్జా చేసిండు దాంట్లో నిర్మాణం చేపట్టిండు దాని ద్వారా సుమారుగా పది పదిహేను సంవత్సరాల నుంచి డబ్బులు సంపాదిస్తాడు కాబట్టి అది పూర్తిగా ప్రభుత్వానికే చెందాలే అనేది కొన్ని డిమాండ్ ఇవ్వబడుతుంది ముఖ్యంగా సిపిఐ నారాయణ అడుగుతున్నాడు ఏం డిమాండ్ చేస్తున్నాడు అన్ని రోజులుగా ఆయన డబ్బు సంపాదించుకుంటాడు కదా ఆ కట్టడం మీద ఆ డబ్బులు కూడా ప్రభుత్వం జప్తు చేయాలి తిరిగి ఆ ల్యాండ్ ఆల్రెడీ క్లీన్ చేసింది కాబట్టి ఆ డబ్బుతోని అవసరమైతే ల్యాండ్ మీద పేదవాళ్ళకి ఏదైనా ఇల్లు కట్టించాలి లేకపోతే ఆ డబ్బుతోని పేద వర్గాలకి ఏదైనా ఉపయోగపడేలాగా చేయాలనేది ఒక డిమాండ్గా సిపిఐ నారాయణ ముందు తీసుకొచ్చిండు సిపిఐ తెలంగాణ ఎమ్మెల్యే కూడా కొనునే సాంబశివరావు కూడా అదే డిమాండ్ చేస్తున్నాడు మరి సాధ్యమవుతుందా ఆ డబ్బులు రికవరీ చేసానికి సాధ్యమవుతుందా చూడాలా మరి ఇక రెండో పేజీలో ఏముందనంటే సేమ్ నాగార్జున ఎలిమినేట్ చేయండి హైడ్రా తగ్గేదేలే అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్